ప్రతాప్ ఎకో ట్రావెలర్ ఛానల్కి స్వాగతం. అయితే ఈరోజు ఫిబ్రవరి 2వ తారీఖు కాబట్టి ఈరోజు ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం, అంటే ఇంగ్లీష్లో దీన్ని వరల్డ్ వెట్ల్యాండ్ డే అని అంటారు. అయితే ఇప్పుడు మనం వరల్డ్ వెట్ల్యాండ్ డే గురించి తెలుసుకుందాం. 1971లో ఇరాన్లోని రామ్సర్ నగరంలో ఈ కన్వెన్షన్ జరిగింది. 1975లో అమల్లోకి వచ్చింది. చిత్తడి నేలల పరిరక్షణ, వాటిని అవసరమైనంత మేరకే వాడుకోవటంపై రామ్సర్ కన్వెన్షన్ ప్రచారం చేస్తుంది. రామ్సర్ కన్వెన్షన్కు యుఎన్ఓ పర్యావరణ ఒప్పందాలకు సంబంధం లేదు. మన భారతదేశం 1982లో ఈ రామ్సర్ కన్వెన్షన్లో సభ్యత్వం తీసుకుంది. అయితే ప్రస్తుతం 171 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. అయితే మన భారతదేశంలో ఈ రామ్సర్ సైట్స్ అనేవి చాలా ఉన్నాయి. ఒకసారి మనం వాటి గురించి తెలుసుకుందాం. 2020 డిసెంబర్ నాటికి భారతదేశంలో 46 రామ్సర్ ప్రాంతాలు ఉన్నాయి. దక్షిణాసియాలోనే అత్యధికంగా రామ్సర్ ప్రాంతాలు ఇండియాలోనే ఉన్నాయి. ప్రపంచంలో అత్యధికంగా రామ్సర్ ప్రాంతాలు ఉన్న దేశం బ్రిటన్. విస్తీర్ణంలో రామ్సర్ ఒప్పందం క్రింద ఎక్కువ ప్రాంతం ఉన్న దేశం బొలీవియా. ఒరిస్సాలో ఉన్న చిలుక సరస్సు దేశంలోనే అతిపెద్ద రామ్సర్ ప్రాంతం. హిమాచల్ ప్రదేశ్లోని రేణుకా కుండ్ దేశంలో అతి చిన్న రామ్సర్ ప్రాంతం. దేశంలో ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా రామ్సర్ ప్రాంతాలు ఉన్నాయి. అయితే 1971లో మొట్టమొదటిసారిగా ఫిబ్రవరి 2న ఈ కన్వెన్షన్ నిర్వహించారు. అప్పుడు చిత్తడి నేలల సంరక్షణ కోసం 18 దేశాలు దీనికోసం సంతకాలు చేశాయి. చిత్తడి నేల అనేది ఒక ప్రత్యేకమైన పర్యావరణ వ్యవస్థ. ఇది శాశ్వతంగా లేదా కాలానుగుణంగా నీటితో నిండి ఉంటుంది. ఖచ్చితంగా చెప్పాలంటే నీటి ఆవరణ వ్యవస్థ భూ ఆవరణ వ్యవస్థకు మధ్య ఉండే ప్రాంతం. ఈ వెట్లాండ్స్ అంటే ఏంటో మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా ఇప్పుడు నేను చెప్తాను. చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయి. చూడండి ఇక్కడ మనకి, ఇక్కడ ఇక్కడ ఇది వాటర్ అన్నమాట, ఇక్కడ ల్యాండ్. ఈ రెండు ప్రదేశాలు కలిసిన చోటే ఇక్కడ అంత వెట్ వెట్గా ఉంటుంది. ల్యాండ్ ప్లస్ వాటర్ మిక్స్ అయి ఉన్న ల్యాండ్ ఇది ఉంది కదా, దీన్నే మనం వెట్ ల్యాండ్ అని అంటారు. చూడండి, అయితే మన భారతదేశంలో ఈ రామ్సర్ సైట్స్ చాలా ఉన్నాయి. ఉదాహరణకు చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్లో కొల్లేరు అనేది కూడా ఒక రామ్సర్ సైట్. ఇది ఒక మంచి పర్యాటక ప్రాంతం ఇది. కానీ మన తెలంగాణలో ఒక్క రామ్సర్ సైట్ కూడా లేదు. రామప్ప, లక్నవరం, పాకాల ఇలాంటి చెరువులలో ఏదన్నా ఒక చెరువుని రామ్సర్ సైట్గా తీసుకోవాలి.